ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు క్రిస్టియన్స్ అని ఇంకోటని ఇంకోటని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అట హోమ్ మంత్రి క్రిస్టియన్ అట డీజీపీ క్రిస్టియన్ అట అక్కడ ఎస్పీ క్రిస్టియన్ అట అందుకనే దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయంట తెలియకొడుతాయండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారే మీరు హిందూ అంటున్నారే అప్పుడు డీజీపీ కూడా హిందువేనే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా హిందువేనే అప్పుడు హోమ్ మంత్రి కూడా హిందువేనే ఎందుకయ్యా 40 దేవాలయాలను నడి రోడ్డు మీద విజయవాడలో పూల్చారే క్రేనులతో లేపేశారే విగ్రహాలని చెత్తబుట్టల్లో వేశారే తీసుకువెళ్ళి పెంటకుప్పల్లో పారేశారే ఆ రోజు ఏమైందని అడుగుతా ఉన్నా ఆ రోజు మీరందరూ హిందువులేగా ఎందుకు మీరు చేశారోగా అడిగేవాళ్ళు లేడేనా మీ దగ్గర రాజ్యాధికారం ఉంటే మీరు ఏమైనా చేస్తారు హిందుత్వం లేదు క్రిస్టియన్స్ లేదు మరొకటి లేదు మరొకటి లేదు ఏమీ లేవు మీకు మోసం డబ్బు దగదప్ప మీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు మతం మనిషి ఎప్పుడయ్యారు మీరు కులప వ్యక్తే కదా పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా మీరు కులప వ్యక్తిగానే ఉన్నారు తప్ప మతం వ్యక్తి కాలు కాలేరు ఇది మీ చరిత్ర చెప్పినటువంటి సత్యమని మనం చేస్తున్నా ఇలా మతాన్ని మార్చుతున్నారనో లేకపోతే అందరూ క్రిస్టియన్స్ అనో మా మీద ముద్ర వేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను మాట్లాడుతా ఉన్నా అంతేకాదు ఎక్కడ దాకా వెళ్ళాడంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగానంట హాస్టల్కి 5000 ఇస్తున్నామంట హాస్టల్కి ఇస్తున్నావా ఏమండి కేవలం హాస్టల్కి ఇస్తున్నావా పూజలకు ఇవ్వడం లేదా అలాగే ముస్లిం మత పెద్దలకి వాళ్ళు ఏమంటారు ఇమాములు వారికి ఇవ్వడం లేదా అన్ని మతాలని గౌరవించేవారిని అన్ని మతాలని ప్రచారం చేసుకునేవారికి వారు పేదవారిని గుర్తించి వారికి 5000 ఇస్తుంటే కడుపు మంట ఎందుకు ప్రదర్శిస్తున్నావు మేమేదో కేవలం క్రిస్టియన్స్కే ఇస్తున్నాం అన్నట్టుగా హిందువులకి ఇస్తున్నాం ముస్లింలకి ఇస్తున్నాం అందరికి ఇస్తున్నాం అది మాట్లాడవే అక్కడ దాకా ఎందుకు అసలు నువ్వు నీ మేనిఫెస్టోలో ఏం చెప్పావు 2014లో నీ మేనిఫెస్టోలో ఏం చెప్పావు 2014-19లో టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి జిల్లాకు ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాను అని చెప్పావా లేదా ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభోపరం చేస్తాను అని చెప్పావా లేదా జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాను అని చెప్పావా లేదా ఇలా క్రిస్టియన్ మతాన్ని అట్రాక్ట్ చేయడం కోసం అనేకమైన చేశావే ఇవాళ మేము అన్ని మతాలతో పాటు ఆ మతానికి కూడా చేస్తుంటే మమ్మల్ని నేను క్రిస్టియన్గా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావు అసలు బుద్ధి ఉందా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు ఆ రోజులు వెళ్ళావు ఎలక్షన్లో చర్చిలకు వెళ్ళావు ఒక వాక్యాన్ని కూడా చదివావు మర్చిపోయావా చంద్రబాబు భగవంతుడు ఎందుకు క్షమిస్తాడే నిన్ను ఏ భగవంతుడైనా హిందూ భగవంతుడైనా ముస్లిం భగవంతుడైనా క్రిస్టియన్ భగవంతుడైనా మాటలు మార్చి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా క్షమించడు కదా వెళ్ళావు ఎన్నికల్లో వాక్యం చదివావు బైబిల్ పట్టుకున్నావు అదేమంటే ఇవాళ నేను హిందూని వెంకటేశ్వర స్వామి భక్తిని భక్తుణ్ణి జగన్ క్రిస్టియను ఆయన గెలిస్తే జెరూసలం వెళ్తాడు నేను గెలిస్తే తిరుపతి వెళ్తాను అని ఇవాళ నువ్వేవేవో మాట్లాడుతున్నావు నువ్వు గెలిస్తే తిరుపతి వెళ్తావో లేదో మాకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం నీకు దైవం అంటే నమ్మకం లేదు మతం అంటే నమ్మకం లేదు ప్రజలంటే నమ్మకం లేదు నీకు నమ్మకమంతా మోసం చేసి రాజకీయాల్లో పైకి రావడమే నీకు ధర్మం తప్ప మరొకటి కానే కాదు నీకు అసలు మతం ఎక్కడున్నాయా కులం తప్ప మళ్ళా చెప్తున్నా నువ్వు కులం మనిషివే గాని మతం మనిషివి కాలేవు ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బై బర్త్ దే ఆర్ క్రిస్టియన్స్ కానీ పాలనలో వారు క్రిస్టియన్స్ కాదు పాలనలో అందరినీ సమానంగా చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అదే కార్యక్రమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మమ్మల్ని పక్కకు నెట్టి ఒక వర్గానికో ఒక మతానికో రుద్ది రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి విషపూరితమైన రాజకీయాలకు స్వస్తి పలకవలసిందే మనవి చేస్తున్నా ప్రజలు గమనిస్తున్నారని మనవి చేస్తున్నా
దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ. ఆయన ఎవరో వచ్చాడు, ఎవరండి, బండి సంజయరా. మరి ఆయన కెపాసిటీ ఏంటో మరి ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే ఆయన ఏదో కార్పొరేటర్ స్థాయి నాయకుడు. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ పార్టీకి ఓటేస్తారా, భగవద్గీత పార్టీకి ఓటేస్తారా? ఓహో, పెట్టేశారు బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ. ఇంపోయేకాలం వచ్చినాయా నాకు అర్థం కాదు. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఒక పవిత్రమైనవి, వాటికి పార్టీ పెట్టేశావు గెలుద్దామనో లేకపోతే ఓట్లు సంపాదిద్దామనో? ఎస్, మాది బైబిల్ పార్టీ, మాది భగవద్గీత పార్టీ, ఎస్ మాది ఖురాన్ పార్టీ. మూడు కలిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ తప్ప నీలాంటి మతంతో ప్రమేయం ఉన్న రాజకీయ పార్టీ మాది కాదు, కాబోదు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. అంతేకాదు, రెండు కొండల పార్టీకి ఓటేస్తారా, ఏడు కొండల పార్టీకి ఓటేస్తాడు? అప్పుడే రెండు కొండలు ఏడు కొండలు అసలు తెలుసుకున్నావా నువ్వు సత్యం? రెండు కొండలని చంద్రబాబు ఇస్తే కాదు, ఏడు కొండలని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. జీవో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలాగూ? ఈ బండి సంజయ్ ఎవరు ఏదో మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసేటటువంటి సంకుచితమైన మనస్తత్వం కలిగిన రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్రంలో తావు లేదు, రాదు అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏదో ఎక్కడో గెలిచాం మతాన్ని పెట్టుకుని, ఏదో గెలిచాం ఒక రాష్ట్రంలో మతాన్ని అర్థం పెట్టుకొని అనుకుంటున్నారేమో, ఇక్కడ చెల్లదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రం ఇది. ధర్మం నాలుగు పాదాలు వెళ్తున్నటువంటి రాష్ట్రం ఇది. అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసుకునేటటువంటి రాజకీయ పార్టీ తేలుతుంది త్వరలోనే. జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ సమాధానం వస్తుంది ఇన్వెస్టిగేషన్లో. ఎక్కడ ఎవడు రాముడి తల ఎవరు నరికారో శిక్షించబడతాడు. ఈ ప్రభుత్వం ఊరుకోదు, ఎంక్వైరీలు చేస్తున్నది. మత ప్రమేయాలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రాజకీయ పార్టీ ఒక మతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఎక్కడ హత్య జరిగితే అక్కడికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేయించాడు, ఫ్యాక్షనిస్టు అని మాట్లాడుతున్నాడు. మొన్నే నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఆ విషయం మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే మా పక్కనే దాచేపల్లి ఉంది, దాచేపల్లిలో అంకుల న్యాయాన్ని ఎవరు మర్డర్ చేశారు. కారు వేసుకొచ్చాడు ఈయన, ఓ 10 కార్లు 15 కార్లు. జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు చేశారని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాను. నాకు అర్థం కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడున్నాయా? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఆయన పేరేంటో నాకు సరిగా గుర్తులేదు. అసలు నువ్వు ఒకనే గెలిచావా? ఆ గెలవాలా అంటున్నాడు. గెలవాలయ్యా, అసలు ఎంట్రన్సే గెలవలేదు. నువ్వు మంత్రిగా చేసావు 3 సంవత్సరాలు, ఎక్కడైనా ఒక్క చోట గెలిచిన తర్వాత 151 సీట్లు ఒంటికి చేత్తో గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు తప్ప నువ్వు ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారు అబ్బాయికి ఏం మాట్లాడితే ఎక్కడోసారి గెలిచినా, గెలిచి వచ్చిన తర్వాత మాట్లాడే హక్కు ఉంటుంది. ఆ అంకుల్ని హత్య చేసింది ఎవరనే దాని మీద చాలా న్యాయ విచారణ జరుగుతూ ఉన్నది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. మా శాసనసభ్యులు మహేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీని మీద ఎంక్వైరీ చేయాలి. దీనిలో దోషులు ఎవరైనప్పటికీ కూడా చాలా విషయాలు ఉన్నాయి దానిలో, వారికి వీరికి వాటాల దగ్గర తేడా వచ్చిందని, అంకులని ఆయన కాస్త బిజినెస్ చేస్తుంటాడని, దాని మీద వాళ్ళు వాళ్ళు కక్షలు పెంచుకున్నారు అందువల్ల చనిపోయిన ఒక వాదన, ఎవరైనా ఒకవేళ మావాళ్ళు ఎవరైనా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నా ఇన్వెస్టిగేషన్లో తేలితే ఎవరినైనా శిక్షించవలసిందే అనేటువంటి పద్ధతుల్లో మేము వెళ్తున్నాం. అక్కడ మా ఎమ్మెల్యే మహేష్ గారు కూడా ఆల్రెడీ డీజీపీ గారికి చెప్పారు, ఎంక్వైరీ చేయమన్నారు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు, దాన్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. దయచేసి శవ రాజకీయాలు, దేవాలయ రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారికి ప్రజలు ఇప్పుడు గమనిస్తూనే ఉంటారు, వాటికి సమాధానం చెబుతూనే ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం.